పరుగుల యంత్రం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరియర్ లో వందవ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసింది శుక్రవారం లంకతో ప్రారంభమయ్యే తొలి టెస్టు కోహ్లీ కెరియర్ లో వందవ మ్యాచ్ కానుంది ఈ క్రమంలో టీమిండియా తరఫున వందవ టెస్ట్ ఆడనున్న పన్నెండవ ఆటగాడుగా కోహ్లీ నిలవనున్నాడు ఈ మ్యాచ్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీ ప్రేక్షకులను అనుమతి ఇచ్చింది దీంతో కోహ్లీ వందవ మ్యాచ్ చూడాలన్న అభిమానుల కోరిక నెరవేరింది ఇది ఇలా ఉంటే వందవ టెస్టు లో కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తుంది విరాట్ కోహ్లీ ఇంకా ముప్పై ఎనిమిది పరుగులు చేస్తే ఈ ఫార్మేట్ లో ఎనిమిది వేల పరుగులు సాధించిన ఆరో భారత ఆటగాడు డుగా నిలుస్తాడు కోహ్లీకి ముందు సచిన్ టెండూల్కర్ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులతో మొదటి స్థానంలో ఉండగా రాహుల్ పదమూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది సునీల్ గవాస్కర్ పది వేల నూట ఇరవై రెండు వీరేంద్ర సెహ్వాగ్ ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది లక్ష్మణ్ ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఒక్క పరుగులతో కోహ్లీ కంటే ముందు వరుసలో ఉన్నారు ప్రస్తుతం విరాట్ కోహ్లీ తొంభై తొమ్మిది టెస్టుల్లో ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు పరుగులు చేశాడు అన్ని ఫార్మట్లలో కలిపి కోహ్లీ శతకం చేసి దాదాపు రెండున్నర ఏళ్ల కావస్తుంది దీంతో తన కెరియర్ లో మేలురాయి అయిన మొహలీ టెస్టులో అతడు శతకం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇప్పటివరకు కోహ్లీ టెస్టులో ఇరవై ఏడు శతకాలు చేశాడు గత ఐదు టెస్టుల్లో కోహ్లీ ఇరవై ఆరు సగటుతో రెండు వందల ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు అలాగే రెండు వేల పదిహేడులో లంకతో సిరీస్ సందర్భంగా మూడు టెస్టుల్లో ఆరు వందల పది పరుగులు చేశాడు మరోసారి అదే ఫామ్ ను కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు